కోసమే 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఇయాల 1200 మంది తెలంగాణ బిడ్డలు సచ్చిపోయి మల్లారెడ్డి కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి పదవులు ఇప్పయానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇయాల ఈ ప్రాంతంలో నువ్వు ఎలాంటోళ్ళని ప్రోత్సహిస్తున్నావు? ఇయాల ఈ ప్రాంతంలో నువ్వు చెప్పిన పనులు అమలు జరుగుంటే ఇయాల కలెక్టర్ గారు సమీక్ష చేసిండు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇయాల సమీక్ష చేసిండు. కేసీఆర్ దత్తత గ్రామంలో పనులు ఏమవుతున్నాయి? నిజంగానే మీరు పని చేసి ఉంటే ఆ పనులు ఇచ్చి చేసిన పనులను చూపించడానికి ఇయాల నువ్వు మూడు చింతల పల్లికి పంపించేది ఉండే. మీకందరికీ తెలుసు రాత్రి నేను ఈ వేదిక దగ్గర పండుకోలే. నేను ఏదైతే చెప్పినా నేను చెప్పింది నిజమని నేను నమ్మాలి. ఆ తర్వాత నిజమని చూపిస్తే మీరు నమ్మాలి. అందుకే రాత్రి ఈ నుంచి పోయి దళితులు యాదగిరి ఇంట్లో వండుకున్నా. యాదగిరి ఇంటికి పోయినా వాళ్ళ కుటుంబాన్ని కలిసిన వాళ్ళ ఇంట్లో రాత్రి నిద్ర పోయినా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నా. పొద్దుగాల లేచి ఇంటి ముందల కుర్చేసుకొని ఆడ అరుగు మీద కూర్చున్నా. అమ్మలక్కల్ని పెద్దమ్మల్ని అందరిని పిలిచిన అమ్మల్ని అక్కల్ని పెద్దమ్మల్ని అందరిని ఏం తల్లి ఎట్లా నడుస్తుంది సంసారం అని అడిగిన. లక్ష్మి అనేట ఆమె చెప్పింది, అయ్యా తాసీలోడు మాకేం ఇయ్యకపోతే ఇయ్యకపోయిండు కానీ ఆ ఇళ్ళ దత్త తీసుకుంటున్నా అని వచ్చి మా ఊర్లో ఉన్న ఇండ్లన్నీ తొలగించి రోడ్డు పెద్దగా చేసుకున్నాడు. ఒకప్పుడు 35 ఏళ్ల కింద నేను పండుకున్న కాలనీ పేరు నాకు తెలియదు. పొద్దుగాల లేచినాక చెప్పిరాళ్ళు యాదగిరి వాళ్ళందరూ కలిసి, ఏం కాలనీ కాలనీ పేరు అంటే నరసింహ చెప్పింది సార్ ఇది ఇందిరమ్మ కాలనీ అంటారని. ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టిరా అని నేను అడిగిన. 35 ఏళ్ల కింద ఇందిరమ్మ ఉన్న ఇందిరమ్మ రాజ్యంలోనే మరి సెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చిండ్రు, ఆ ఇళ్ళ ఇండ్లు ఇచ్చారు సార్. నువ్వు వండుకున్న ఇల్లు కూడా ఆ ఇళ్ళ ఇందిరమ్మ ఇండ్లు కింద కట్టించిన వాళ్ళే. ఇందిరమ్మ పుణ్యమా అని కాలిని వచ్చింది, ఇల్లు వచ్చింది. నువ్వు ఇవాళ ఇంత వండుకోనికి నీడు వచ్చింది సార్, నువ్వు వండుకున్న ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే అని ఆ కుటుంబం చెప్పింది. మరి ఇంకేందమ్మా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కదా అంటే, అయ్యా ఇల్లు మీరే ఇచ్చారు కాలిని మీరే కట్టారు కానీ ఆ తాసీలోడు కాడు గోకాడు రోడ్డు వేసిన చూత్రండి. ఒకప్పుడు మా ఇల్లు పైకుండే రోడ్డు కిందికుండే, వాన్ వస్తే రోడెంబట నీళ్లు చెరువులకు పోయేటివి. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కోనికే కడుపులో సల్ల కదలకుంటూ ఉండనికే ఆ రోడ్డు 6 ఫీట్లు ఎత్తిండు. ఇప్పుడు మా ఇండ్లు 5 ఫీట్లు కిందికైనాయి, రోడ్డు 6-5 ఫీట్లు పైకైంది. వాన్ వస్తే వాన నీళ్లు మొత్తం మా ఇళ్ళల్లో నిండుతున్నాయి. సంటి పిల్లల్ని రాత్రిపూట పెట్టుకొని మేము కూసోలేక ఇల్లంతా మొత్తం మురికి నీళ్ళతో నిండిపోతుందయ్యా. రోడ్డు పక్కన మోరి కట్టిండు, వాన వస్తే వాన నీళ్లు మోరలేకపోయి మోరి నీళ్లు మా ఇంట్లోకి వస్తే కడప ముందు చూస్తుంటే ఇంత పెద్ద ఫీట్ కట్టిరు, ఫీట్ ఉన్నారు ఉంది గడప. ఇదేందమ్మా ఇంత పెద్ద పెట్టినా అంటే, అయ్యా ఇది గడప కాదు గోడ కట్టా, వాన నీళ్లు మా ఇంట్లోకి రాకుండా ఉండడానికే, తక్కువ వాన వస్తే ఇట్లా ఆపుతుంది అన్నానుంటే వచ్చి నీళ్ళు ఎత్తిపోసుకొని కానీ తీసుకుపోయి చూపించండు. ఇంకో పెద్ద మనిషి వచ్చిండు, ఆయన కాలు చక్కలేదు. నా భార్య కూడా అవిటిది సార్, మేమిద్దరం ఇట్లునో ఇల్లు కూరుస్తుంది, వాన వస్తే ఇంటి నిండా నీళ్లు నిలుస్తాయి, 3-3 రోజులు మేము బయటనే ఉండాల్సి వస్తుంది అని. మరి పోనీడేమన్నా కమ్యూనిటీ హాల్ కడతా అన్నాడు కదంటే, అది కూడా కట్టలేదా? కమ్యూనిటీ హాల్ కడితే కనీసం దిక్కులేని వాళ్ళం పోయి కనీసం ఆ కమ్యూనిటీ హాల్ అన్న వండుకునేటోళ్ళం, ఆ కమ్యూనిటీ హాల్ కూడా లేదయ్యా మా ఊరికి అని చెప్పిండు. ఇక జర అసూట పోయిన బాగయ్య గాల్చిండు కుల పెద్ద. బాగయ్యని ఏం బాగా ఏం సంగతి అని అంటే, అయ్యా నీకేం చెప్పాలి, 22వ సర్వే నెంబర్ 30 సర్వే నెంబర్ల 50 ఎకరాల భూములు ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు, ఇందిరమ్మ పేరు మీద ఇండ్లేని బతికినాం, ఇప్పుడు ఆ భూమి 2 కోట్లకు ఎకరం అయ్యింది, మనం మీకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని పాత పాస్ పుస్తకాలు వచ్చి తీసుకుపోయింది ఎంఆర్ఓ. ఎంఆర్ఓ తీసుకుపోయినప్పటి నుంచి రైతు బంధు వస్తలేదు, రైతు భీమా వస్తలేదు, కొత్త పాస్ పుస్తకాలు అడుగు తీస్తలేరాయా? ఇప్పుడు ఆ భూమి గుంజుకొని మమ్మల్ని అన్యాయం చేస్తారంట, అనాదరణ చేస్తారంట, ఎట్లా సారు అని చెప్పి బాగే పెద్ద మనిషి కలిసిండు. నేను అడుగుతూ నీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ దత్తత తీసుకున్న గ్రామంలో కనీసము మీ సౌకర్యం కోసం, మీ విలాసవంతమైన జీవితం కోసం మీ రోడ్డు వెడల్పు చేసుకున్నారు, రోడ్డు మీద నుంచి పోయే మోరి నీళ్ళన్నా ఆ ఇందిరమ్మ కాలనీలో దళితుల ఇండ్లకు ఓకుట చర్యలు తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా అని నేను అడుగుతున్నాను.